ఈరోజు అయితే పొలానికి వచ్చాము. అందరికీ వందనాలు అండి. ఇక్కడ కందితో పాటు పల్లి ఉంది. పల్లిలో వేరుశెనగ తెలుసు కదా, ఇక్కడ అమ్మవాళ్ళు కలుస్తున్నారు అన్నట్టు వచ్చాను. ఒకసారి చూద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కానీ వాళ్ళ అనుమతి తీసుకుంటాం. మరి వీడియోలో కనపడడానికి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలుసుకున్న తర్వాతనే నేను వీడియోలో అయితే వాళ్ళని చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నారు. అక్కడ మైశవ్వ గుడి ఉంది. ఆ గుడి గురించి నేను తర్వాత తీస్తాను. ఒక మంచి స్టోరీ అయితే ఉంది, వేరే వీడియోలో ఆ గుడి గురించి చెప్తాను. ఈ పచ్చని ఈ పొలంలోకి వచ్చాక అయితే అసలు ఇక ఎండ అంటే ఇక్కడ నీళ్లు పెడతారు కదా, తడిగా ఉండడం వల్ల నాకు ఎక్కువగా వేడేం అనిపించట్లేదు. ఇది మధ్యాహ్నం టైంలో, వాళ్ళు లంచ్ కూడా చేసి కూర్చున్నారు చూడండి. పల్లి ఒంటికి చాలా బలం అండి. ఈ మధ్య వేరే వేరే స్నాక్స్ ఐటమ్స్ అన్ని మైదా పిండితో పిండికి సంబంధించినవి తింటున్నారు. కానీ ఇలా న్యాచురల్గా పల్లీలను తినడం మనకు బాగా ఆరోగ్యం. ఈ మధ్యకాలంలో అసలు సహజంగా దొరికే వస్తువులను వదిలి ఆ బేకరీ వస్తువులను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుండ్రు. చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ లంచ్ తర్వాత కూర్చున్నారండి. ఫస్ట్ అయితే యవ్వకు మనం కొంచెం మాట్లాడదాం. అవ్వ మీ పేరు? నా పేరు పర్వతమ్మ. చెప్పు మీ పేరు. చెప్పు. పర్వతమ్మ. ఊరు? చెంగోల్. పేరు చెప్పండి. నా పేరు బాలమ్మ. కొంచెం బాలమ్మ నా పేరు. పిల్లలు ఏం చెప్పుదమ్మ? పిల్లలు ఒక పిల్లు ఉన్నది. మాకు ఇప్పుడే నిలబడి చిన్నగా వంట సామాన్లు చేస్తాము. కానీ మోకాళ్ళ నొప్పులవ్వ, మళ్ళీ మీరు ఇక్కడ కలుస్తున్నారు కదా, ఇంత ఆరోగ్యంగా ఎట్లా ఉండగలుగుతుండ్ర అని చెప్పాలి. నా ఇందా అదే నాకు రాదమ్మా, ఇంత కాసం నొక్కుతా, నాలుగు రొట్టెలు చేసుకుంటా, ఇంతేమన్నా కూరకారం చేసుకుంటా, ఇక కూలి కూడా రాకుంటే లేక లేక మళ్ళీ మెషీన్కి వచ్చి నిప్పొద్దు. రోజు రావా? రోజు తోలుకపోకుండా రిపొద్దు తోలుకొచ్చి రోజు తి కింద పడతావు వద్దు నీకు చేత కాదు అంటారు. మనమైతే అసలు ఇంటి పనులకే విసుగు పడతామండి. ఇంకా పెద్ద వయసు అయ్యి కూడా వీళ్ళు ఎంత హెల్దీగా ఈ పొలం పనులు కూడా చేస్తున్నారో చూడండి. ఇక్కడ మాట్లాడదాం కొంచెం.